సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కలకలం రేపుతుంది. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో విషాదం వెలుగు చూసినట్లుగా తెలుస్తుంది. జైపాల్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. పోలీసులు మాత్రం అనారోగ్యంతోనే జైపాల్ మృతి చెందాడని అంటున్నారు. పోలీసులు టార్చర్ తోనే జైపాల్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రోషన్ అందిస్తారు. రోషన్, లాకప్ డెత్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సంగారెడ్డి జిల్లా జరాజ్ మండలం సదిరాపేట తండకు చెందిన జైపాల్ జాదవ్ అనే యువకుడిని చోరీ కేసులో జరాజ్ పోలీసులు గత ఆదివారం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. 5 రోజులుగా ఈ జరాజ్ పోలీసులు నిరంతరంగా కొట్టుకోవడంతో ఆరోగ్యం క్షీణించి జైపాల్ యాదవ్కి రాత్రి ఫిట్స్ రావడంతో గాంధీ హాస్పిటల్ తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కోణంలో కుటుంబీకులు మాత్రం ఆసుపత్రిలో మృతి చెందడంతో పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు కొట్టడంతోనే జైపాల్ యాదవ్ మృతి చెందారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యపై బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆరోపణలు వెలువెత్తున్నాయి. రోషన్, పోలీసులు ఏమంటున్నారు లాకప్ డెత్ కి సంబంధించి? పోలీసులు ఏమంటున్నారు? మీ పోలీసుల మీద ఏమైనా సంప్రదించారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు మన వాళ్ళతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు సార్. మీడియాని అసలు పోల్చడానికి రానివ్వడం లేదు. ఈ జైపాల్ అనే వ్యక్తిని ఎన్ని రోజుల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నారు? అసలు ఏ కేసులో, దేనికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు? ఒక బైక్ ద్విచక్ర వాహనం చోరీ చేసిన నెపంతోని ఈ జైపాల్ జాదవ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. గత ఆదివారం రోజు ఇంటి నుంచి కొట్టుకుంటూ ఆ ఊర తండా వాళ్ళందరూ చూస్తుండగా ఈడ్చుకుంటూ వచ్చిన తీసుకొచ్చారని తండా వసూలు చెప్తున్నారు సార్. అసలు ఈ జైపాల్ ఎక్కడ ఉండే వ్యక్తి, ఈయన పూర్తి వివరాలు ఏంటి? ఈ జైపాల్ జాదవ్ అనే వ్యక్తి జరాజ్ మండలం సజ్జారావుపేట తండాకు చెందిన వాడు. అయితే చిన్న కూలీనాలు చేసుకుంటూ వచ్చిన వ్యక్తి కాగా గతంలో కూడా ఇలా జీవనం సాగిస్తుండేవాడు. కాకపోతే బైక్ చోరీ చేశాడు అనే నెపంతో ఆ విచారణలో జనరల్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం. జైపాల్ మీద ఇదివరకు ఏమైనా ఇట్లాంటి చోరీ కేసులు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి నేపథ్యం ఏమైనా ఉందా? అతనికి ఏదైనా నేర ప్రవృత్తి గల చరిత్ర ఏమైనా ఉందా? అటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు సార్. పోలీసులు సమాచారం ఇవ్వడం లేదు సార్. పూర్తి సమాచారం ఇస్తే మనం ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకురావచ్చు.